అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, ఏదైతే రమజాన్ యొక్క పండుగ ఉందో ఈ పండుగ రోజున చేసేటువంటి కొన్ని చెడ్డ ఆచారాలు, చెడ్డ పనులు ఏమిటంటే, మొట్టమొదట జరిగేటువంటి చెడ్డ పని మగవాళ్ళు చేసేది మద్యము సేవించడం. ఇంటికి వస్తారు గురువుగారు, అలా తోలుతా ఊగుతూ వస్తారు. ఏంటయ్యా ఏంటి అలా తోలుతున్నావు అంటే, పండక్కదే కొద్దిగా అరుకు తీసుకొని వచ్చాను అంటాడు గురువుగారు. నాయన, ఉత్తి రోజుల్లోనే ఆ మద్యం తాగడం నిషిద్ధము అంటే మళ్ళీ పండగ రోజున ఇది చేయడం ఎంత పెద్ద తప్పు ఇది. మన పండగలు తాగి తందనాలాడటం కాదు, మన పండగల యొక్క ఉద్దేశం ఏమిటంటే మనము ఇంట్లో మన స్తోమత బట్టి మనం చేసుకొని ఆహార పదార్థాలు మనం భుజిస్తూ ఇతరులకు పంపించడం, ఇతరులకు తినిపించడం, ఇది మన పండుగ. అంతేగాని తాగి తందనాలాడి ఏమిటి, అల్లాకు అల్లా యొక్క ప్రవక్త వారి యొక్క మనసుకు బాధ కలిగించే పని చేయడం, ఇది అల్లాకి ఇష్టం లేదు. మొదటి తప్పు జరిగేది ఇక్కడ జరుగుతుంది మగవాళ్లతో. ఎందుకంటే నేను సమాజంలో చూసి ఈ చెడులు ఏవైతే జరుగుతూ ఉంటాయో వాటిని మనం చేయకూడదు, మనం వీటికి దూరంగా ఉండాలని చెప్పి నేను వీటి గురించి ప్రస్తావిస్తున్నాను. అదే యువకులైతే ఏం చేస్తారంటే, మనం మందు తాగకూడదు, మందు నిషిద్ధం మనకి, సరే బీరు తాగి వెళ్ళిపోదాం అంటారు. ఏ రాయి అయితే ఏంటి పళ్ళు రాళ్ళు కొట్టుకుంటానికి, ఏ రాయి అన్నా ఒకటే. కంకర రాయి అయితే కొద్దిగా గట్టిగా తగులుతుంది, మామూలు రాయి మట్టి రాయి గట్ట అయితే కొద్దిగా నెమ్మదిగా తగులుతుంది, కానీ దెబ్బ అయితే మాత్రం తగలడం ఖాయం. అలాగే మద్యం సేవించినా బీరు సేవించినా అల్లా కోప్పబడేటువంటి పనులే ఇవి. ఓకేనా? రెండవ తప్పు జరిగే సమాజంలో ఏమిటి అంటే, పండగ నమాజ్ చేసుకొని వచ్చిన తర్వాత తల్లిదండ్రుల కాళ్ళకు నమస్కారం పెట్టాలి అంటారు. అంటే ఇక్కడ నేను మా సైడ్ తక్కువే చూశాను, కానీ బయట జిల్లాల్లో చాలా ఎక్కువ చూశాను ఈ ఆచారం. ఏంటి అంటే, అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకోరా, కాళ్ళ మీద పడు అంటారు. అమ్మా నాన్నను భుజాల మీద ఎత్తుకొని, తలపైన ఎత్తుకొని కాబతుల్లా ప్రదక్షిణ చేయించడం ఇస్లాంలో పుణ్యకార్యం, కానీ అమ్మా నాన్న కాళ్ళ మీద పడి దండం పెట్టడం ఇది పాపకార్యం, అలాగే ఇష్టం లేదు. ఇది అమ్మా నాన్ననే కాదు, ప్రపంచంలో ఎవరి ముందు కూడా, ఎవరి కాళ్ళ ముందు కూడా మనం తల దించకూడదు, కాళ్ళకి మొక్కకూడదు. ఇది ఇస్లాంలో చాలా ఘోరమైనటువంటి తప్పు. ఈ తప్పు పండగ రోజు కొన్ని ప్రదేశాల్లో జరుగుద్ది అన్నమాట. ఇది రెండవ తప్పు. మూడవ తప్పు నేను సమాజంలో చూసింది ఏమిటంటే, అక్క లేదా చెల్లి పసుపు నీళ్లు తీసుకొని వస్తుంది పండగ నమాజ్ నుంచి అన్నగారు రాగానే, ఆయన ఆ నీళ్లతో కాళ్ళు కడుక్కొని ఆవిడికి డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వండి, నో ప్రాబ్లం, మంచి పని, అక్క రక్త బంధువు, చెల్లి బ్లడ్ రిలేషన్, ఇవ్వండి, నో ప్రాబ్లం. కానీ ఈ పసుపు నీళ్ళు ఇవ్వడం, ఆ పసుపు నీళ్ళతో కాళ్ళు కడుక్కోవడం, ఇలాంటి ఆచారాలు ఉన్నాయి చూసారా, ఇవి ఇస్లాంలో ధర్మంలో లేనటువంటి విషయాలు, ఇవి ఇస్లాంలో లేనటువంటి విషయాలు. వీటిని మనం ఇస్లాంలో తోసిపుచ్చేసాం, అంటే ఇస్లాంలో కలిపేశాం, అల్లా క్షమించుగాక. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, ఈ పండుగ రోజు ఏవైతే ఉందో ఈ పండుగ రోజు మనం చేయకూడనటువంటి పనులు, ఇంకా చాలా పనులు ఉన్నాయి. అంటే నేను షార్ట్కట్లో ఎక్కువగా జరిగేటువంటి మూడు పెద్ద పనుల కోసం చెప్పాను. అల్లా తబారక తాల మీకు నాకు కూడా చెప్పి వినడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.